chicken do pyaza kavalsina padarthalu ante ippudu chusedam chicken do pyaza tayaru chesukotaniki kavalsina padarthalu uppu karam pasupu vesi udikinchukunna chicken mukkalu pasupu karam uppu allam vellili paste perugu daniya jeelakarra pedi ullipaya mukkalu ullipaya pedda mukkalu tomato puree garam masala noone kasuri methi kottimira పచ్చిమిర్చి ముక్కలు సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేసేద్దామా ఒకటి పెట్టేసేసి ఆయిల్ వేసి కొంచెం గిన్నె వేడెక్కాక ఆయిల్ వేస్తాను ఇంకా ఈ లోపు మీ మిక్సింగ్ బౌల్ ఇవ్వండి ఒకసారి మనకి ఎప్పటిలాగే చికెన్ ఉప్పు కారం పసుపు వేసి ఉడికిచ్చేస్తాను ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా ఈసారి అల్లం వెల్లుల్లి ఏం లేదు వద్దు ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసి ఉడికించేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉడికిస్తే దానికి మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి నేను కొంచెం ఆయిల్ వేశాను ఈసారి లేకపోతే మరీ నీళ్ళలో ఉడికిచ్చేస్తే కొంచెం నీసు వాసన వస్తుంది అలా ఫీలింగ్ వచ్చి ఫస్ట్ ఆయిల్లో కొంచెం తక్కువ ఈ కూరకు సరిపడే ఆయిల్ కాబట్టి తక్కువ ఆయిల్లో చికెన్ వేపి ఉప్పు కారం పసుపు వేసి ఉడికించి తెచ్చాను చాలా సో ఉల్లిపాయని రెండు రకాలుగా కట్ చేసి కూర వండడం ఇవేమో మామూలుగా కూరలో సన్నగా కోస్తాము తర్వాత ఉల్లిపాయ పెటల్స్ లాగా పెద్ద కోస్తాం అంటే చపాతి ఫ్రైడ్ రైస్ ఇలా కాంబినేషన్లో తినడానికి చాలా బాగుంటుంది సో ఫస్ట్ మనము ఉల్లిపాయలు వేగుతుంటాయి ముందు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేస్తాను ఆల్రెడీ అందులో పసుపు వేసాను కానీ ఇప్పుడు దీనికి సరిపడంత మళ్ళీ కారం వేసిన ఉల్లిపాయ ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మనం పసుపు కారం వేసాము ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాను ఇప్పుడు ఈ పెరుగు సరిపడంత ఉప్పే వేస్తున్నాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి దాంట్లో మనము టమాటాలు రెండు మూడు పచ్చివే ప్యూరీ చేసి ఉంచుకోవాలి అది వేస్తున్నాను అంటే మీరు ఎందుకు అది ముందు మిక్స్ చేస్తారు అలా అంటే పెరుగులో కలపటం వల్ల పెరుగు కూడా విరిగిపోదు మనకి ఉప్పు కారాలు కూడా బాగా కలుస్తాయి గ్రేవీ కూడా మంచిగా మళ్ళీ టమాటో ముక్కలు కూడా ఉన్నాయి అవి లాస్ట్కి వేస్తాను ఉల్లిపాయలు టమాటో ముక్కలు కూర ఉడికాక సో ఉల్లి అవి మటు క్రంచిగా దో టమాటా అయితే దో పేసేలాగా దో టమాటా అనమాట టమాటా ప్యూరీ వేసాం అలానే టమాటో ముక్కలు కూడా ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళు తప్పు పేరు పెట్టారు కదా అసలు ప్రవీణ దో ప్యాస్ దో టమాటా అసలు చికెన్ దో ప్యాస్ దో టమాటా కొత్త రెసిపీ అనమాట చికెన్తో కూడా చేద్దాం అలాగా రెండు రకాలుగానా దో చికెన్ దో చికెన్ ఎందుకంటే చికెన్ కీమా వాడచ్చు చికెన్ ముక్కలు వాడచ్చు బాగా ఈ రెసిపీస్ తెలిసిన వాళ్ళు బాగా పెద్ద పెద్ద షెఫ్లు పెద్ద పెద్ద వంటలు ఆరితేరిన వాళ్ళు మన ఇద్దరు కాన్వో చేసి తిన్నారనుకో ఆపి వంట చేయండి సోది కరెక్ట్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మనం ఇప్పుడు అనుకున్నది కరెక్టే కదా అన్ని ఏది రెండు వేస్తే రెండు అంటున్నారు కదా చికెన్ కీమా ఉందనుకోండి చికెన్ ముక్కలు వాడతాము అప్పుడు రెండు రకాలు వాడినట్టే కదా ఓకే శ్రీదేవి గారు డన్ మీరు ఈ కేసులో గెలిచారు అంతేనా మీకు ప్రమోషన్ అయితే లేదు మీరు మా ఎక్స్పర్ట్ ఓకే ఓకే ఇప్పుడు ఇది వేసేయండి ఇప్పుడు మనం కలిపిన పెరుగు మసాలా పెరుగులో అన్నీ వేస్తారు కదా ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర పొడి అంతే ఇప్పుడు అలా ఉడుతున్న దాంట్లో మనం ఉడికించిన చికెన్ ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఇప్పటికే మంచి గ్రేవీ వచ్చేసి అందుకని అలా పెరుగు అట్లా వేయటం వల్ల మనకి ఆ గ్రేవీ బాగా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు మూత పెట్టేనా కొంచెం వాటర్ వేసి వాటర్ అయినా కాదు కదా అలా ఉడుకుతున్నప్పుడే ఇంకెలా ఉడికింది చికెన్ కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు
టమాటాలు మరీ పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా. అంటే టమాటా ముక్కలు కూడా మనం ఏం చేయాలంటే ఉట్టి లోపల జ్యూస్ తీసేసేయాలి. ఆ జ్యూస్ మళ్ళీ గ్రేవీలో వేసేసుకొని ఉట్టి పైవే అనమాట, పెటల్సే అనమాట మనం వాడేది. ఓకే, చూడటానికి బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు అవి కనపడుతుంటాయి. అవి వేసేస్తున్నాము. టమాటా ముక్కలు, టమాటా కూడా పెద్ద ముక్కలే. అంతే, మనం ఓన్లీ లోపల జ్యూస్ అంతా తీసేస్తాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. గరం మసాలా కూడా వేసేస్తాం. వేసేసి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేద్దాం. సో ఇంకా అయిపోయినట్టే, కూర కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం దింపే ముందు కస్తూరి మెంతి కొత్తిమీర వేద్దాము. ఒక 10 నిమిషాలు ఉడికి. ఓకే, మూత పెట్టి కొంచెం వాటర్ పడతాయా? ఇంకొంచెం వాటర్ వేసి కొంచెమా. ఓకే, మూత పెట్టేసి ఉడికించాను. సో నేను రెడీ అనమాట, బాగా చికెన్ ఉడికిపోయింది. చూసి సర్వింగ్ బౌల్ కూడా రెడీ చేస్తాను. చేసి వావ్. ఇప్పుడు తిప్పక ముందే మనము కొంచెం కస్తూరి మెంతి, కస్తూరి మెంతి, నెక్స్ట్ కొత్తిమీర. స్టవ్ ఆపేస్తాను. వావ్, అసలు మామూలుగా లేదు, కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు ఇప్పుడే తినేయాలనుంది. అవునా? చికెన్ దో ప్యాజ్ రెడీ. వినా, చికెన్ దో ప్యాజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియా జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పెద్ద ముక్కలు, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, గరం మసాలా, నూనె, కస్తూరి మేతి, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. చికెన్ దో ప్యాజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. టమాటా ప్యూరీ వేసి వేయించుకుంటూ ఉండాలి. ఈలోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పెరుగు తీసుకోవాలి. సరిపడంత పసుపు, కారం, ఉప్పు వేసి ధనియా జీలకర్ర పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న మిశ్రమాన్ని వేగుతున్న గ్రేవీలో వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలను కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, గరం మసాలా పొడి వేసి నీళ్లు పోసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కూర అంతా బాగా ఉడికి చికెన్ గ్రేవీ దగ్గర పడిన తర్వాత మూత తీసి కొద్దిగా కసూరి మెతి వేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ దో ప్యాజ్ రెడీ.